విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం సాలిపేట గ్రామంలో మండల స్పెషల్ ఆఫీసర్ పిల్లి రమేష్ ఆధ్వర్యంలో గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది సహకారంతో గ్రామంలో ఉన్న సమస్యలు త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరును పరిశీలించి భోజనాలను రుచి చూసి మరింత మెరుగైన వంటకాలతో పిల్లలకు భోజనాలు అందచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కొవ్వాడ కిషోర్ కుమార్, ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక, వైసీపీ నాయకులు బెల్లాన త్రినాథరావు, గ్రామ సర్పంచి పైడపు నాయుడు తదితరులు పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. మనకు నాణ్యత వస్తుందా లేదా, మన నాణ్యత లేదనుకోండి, ఇలాంటి సమావేశం ద్వారా మాకు కందిపప్పు ఇస్తున్నారు, ఆ కందిపప్పులో సగం రాళ్ళు ఉంటున్నాయి, లేకపోతే మాకు పూలు ఇస్తున్నారు, ఆ కల్తీ ఉంది, ఇలాంటివి ఏదైనా కూడా మనం. ఇదే కాకుండా మన గ్రామంలో రోడ్లు ఉన్నాయి, మీ గ్రామంలో ఏడు ఇద్దరు ఒక్కొక్క రోడ్లు చూసుకొని అది మనకి అన్ని గుంటలు పడిపోయి తీరసానికి తీరే కొత్త కట్టడం, దానికి మనం ఎన్ఆర్ఏ చేసుకున్నా అనుసంధానం చేసుకొని మనకి ఇస్తున్నారు. అలాంటి సీసీ రోడ్లు తీసుకున్నామా లేదా, ఇంకా ఏవైనా ఉండిపోయా, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా, ఎందుకంటే మనకు వర్షం పడేటప్పుడు డ్రైనేజ్ కానీ కరెక్ట్గా లేకపోతే మొత్తం మా నెలలోకి రావడం, ఉండిపోవడం, ఆ తర్వాత గుడికి అక్కడ పీల్చుకోవడం, దాని ద్వారా దోమలు పీల్చుకోవడం, దోమల ద్వారా మనకు